చెప్పినెస్కి స్వాగతం. నెల్లూరు జిల్లాలో గత టీడీపీ ప్రభుత్వ ప్రజాప్రతినిధులు, టీడీపీ పార్టీ నాయకులు, అభిమానులు ఇసుక అంశంపై నల్ల బ్యాచ్లతో నిరాహార దీక్షలు పలు చోట్ల చేపట్టి నేటి వైఎస్ఆర్సీపీ పాలనలో ఇసుక దోపిడీ చేస్తూ సాధారణ స్థానిక ప్రజలకు ఇసుకను కొరతగా చూపిస్తూ అన్యాయం చేస్తున్నారని ఆరోపణలకు నేడు వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి స్పందిస్తూ, గత ప్రభుత్వంలో ఇసుక ప్రాంతాలు కరువు కాటకంతో ఎడారులుగా మారాయని, అప్పట్లో ఇతర రాష్ట్రాలకు సైతం రోడ్డు మరియు జల మార్గాలలో ఇసుక అక్రమంగా జరుగుతుందని, ఇప్పుడు నేటి వైఎస్ఆర్సీపీ పాలనలో ఇసుక ప్రాంతాలన్నీ నీటి ప్రవాహంతో ఉందని, ఇసుక ముందు రోజుల్లో బాగా సమృద్ధిగా దొరుకుతుందని అన్నారు. అంతేకాకుండా నేడు నష్టపోతున్న భవన కార్మికులకు ఉపాధి హామీ పనుల ద్వారా వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం ఇసుక మాఫియాని ఉక్కు పాదంతో అణిచివేయాలని, ఇసుక మాఫియా అనేటువంటిది రాష్ట్రంలో కనిపించకూడదని చెప్పి ముఖ్యమంత్రి గారు తన మంత్రివర్గ సహచరులతో కలిసి నిర్ణయం తీసుకొని అమలు చేయడం జరుగుతుంది. ఈ ఇసుక ఈరోజు మరి ఇసుక దొరకడం లేదు, కానీ ఇసుక దొరికే ప్రాంతం అంతా కూడా నీటితో నిండిపోయింది. జలకళ ఉట్టిపడుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ప్రకృతి సహకరించడం, భగవంతుడు ఆశీస్సులు మన ముఖ్యమంత్రి గారికి ఉండడంతో ఈ సంవత్సరం సకాలంలో నైరుతి ఋతుపవనాలు వచ్చాయి. ఇవాళ ఈశాన్య ఋతుపవనాలు కూడా సక్రమంగా వచ్చి వర్షాలు ప్రారంభమయ్యాయి. అందుకని ఎక్కడ నదులున్నా వాగులున్నా ఇసుక దొరికే ప్రాంతాలన్నీ కూడా ఇవాళ పూర్తిగా జలమయమైపోయాయి. కాబట్టి నేరుగా ఇసుక దొరకడం అనేటువంటిది కొంచెం కష్టమైనటువంటి పరిస్థితి. అంతేకాని ఉన్న ఇసుకని గతంలోలాగా మాఫియాలలాగా తయారయ్యి మాఫియా గ్రూపులుగా ఇసుకని ఇతర రాష్ట్రాలకు, ఇతర ప్రాంతాలకు తరలించేటువంటి పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో లేదు. పూర్తిగా నీటితో నిండినటువంటి నదులు, వాగులు, వంకల వల్ల ఈ యొక్క ఇసుకని సరఫరా చేయడంలో కొంత ఆలస్యం అవుతుందే తప్ప, తప్పనిసరిగా ఇసుక విధానం వచ్చిన తర్వాత ఇసుకని పూర్తి స్థాయిలో సరఫరా చేయాలని ప్రభుత్వం భావించిన ఇసుక విధానం ప్రకటించేటప్పటికీ నైరుతి ఋతుపవనాల ప్రభావం వల్ల కృష్ణా గోదావరి నదులు పొంగడం, తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా సోమశిల, కండలి, స్వర్ణముఖి లాంటివన్నీ కూడా నీటితో నిండిపోవడంతో ఇసుక కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి ఈ కొరతని త్వరలోనే అధిగమించడం జరుగుతుంది. నైరుతి ఋతుపవనాల్లో వచ్చేటువంటి నీరు కృష్ణా గోదావరి నదుల్లో ప్రవాహం తగ్గుముఖం పట్టింది, అక్కడ ఇసుక దొరికేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఈ రాష్ట్రంలో ఇసుకకి ఇబ్బంది, ఇసుక కరువు రావడం అటువంటిది ఏమీ ఉండదు. అలాగే ఇసుక మాఫియా అనేది కూడా ఈ రాష్ట్రంలో లేకుండా చేయాలనేది ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం. ప్రభుత్వం ఆ యొక్క ఆదేశాన్ని అమలు పరచడంలో ఈ యొక్క నదీ ప్రవాహాల వల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయే తప్ప, తప్పకుండా 1-2 మాసాల్లో ఇసుక విధానం పూర్తి స్థాయి అమలుకు వస్తుంది. ప్రజలకి తక్కువ ధరలకే మరి ఇసుక దొరికే అవకాశం కూడా ఉంటుంది. సార్, ఇటీవల రోజుల్లో టీడీపీ పార్టీ అధిక మన మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కలిసి నిరాహార దీక్షలు చేపట్టారు ఇసుక మీద. ఇసుక మాఫియా అవుతా ఉంది, పక్క రాష్ట్రాలకి తరలిస్తున్నారు అనేసి. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఇసుక రీచ్లలో వాటర్ ఉన్న దానివల్ల తేలేకపోతున్నాం చెప్తున్నారు, అంటే ఈ అవగాహన కూడా వాళ్ళకి లేదంటారా? వాళ్ళకి లేదని నేను ఎలా అనగలనండి? నాకన్నా ముందు శాసనసభ్యుల వాళ్ళు, నాకన్నా 1-2 దఫాలు ఎక్కువ శాసనసభ్యత్వం చేస్తారు. కాబట్టి వాళ్ళకి తెలియని విషయం నాకు తెలుసని కాదు. ఆనాడు ఉన్నటువంటి రాష్ట్రంలో నదుల ప్రవాహం తీరు వేరు, ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నదీ ప్రవాహ తీరు వేరు. ఆవేళ
నదులన్నీ కూడా పూర్తి స్థాయిలో నీరు లేక ఇసుక ఎడారులుగా మారాయి. ఆ హయాంలోనే ఇసుక మాఫియాలు పెట్టిరేగి పెచ్చరిల్లిపోయి ఇసుకని ఒక బంగారు బాతుల్లాగా ఆ ఇసుక ఉన్న ప్రాంతాలన్నింటిలో ఇసుక మాఫియాలు చేర్చడం జరిగింది. ఇతర రాష్ట్రాలకే పోయినాయో, ఇతర ప్రాంతాలకే వెళ్ళినాయో, అవసరమైతే కాకినాడ లాంటి పోర్టుల ద్వారా కూడా షిప్మెంట్లు చేయడం జరిగింది. ఇవాళ వాళ్లే వచ్చి ఇసుక అంతా పోయింది, ఇసుక అంతా ఉందంటే అసలు మీరు మాకేం మిగిలిచ్చారు కాబట్టి ఇవాళ మా ప్రభుత్వంలో మేము ఎమ్మెల్యేలుగా వచ్చి ఇసుకని తీసుకోవడానికి, మీరు ఉన్న ఇసుకని మీరే తీసేసుకొని పోతారు. ఇవాళ నదీ ప్రవాహం పారుతూ ఉంది, నీళ్లు వచ్చాయి, వరదలు వచ్చాయి, కృష్ణా గోదావరి జలాలు నెల్లూరు జిల్లా ప్రాంతానికి వచ్చాయి. ఈ నీటిలో వచ్చేటువంటి ఇసుక ఇక నీరు తగ్గితేనే తీయాలి, అంతే తప్ప ఇవాళ మాకు మీరు మిగిల్చింది ఏమి లేదు. ఉన్న ఇసుక మాఫియా గ్రూపులన్నీ మీ దగ్గరే ఉన్నాయి, ఇప్పటికీ మీతోనే ఉన్నారు, మా దగ్గరకు వాళ్ళు ఎవరు రాలేదు. మన రాష్ట్రంలో భవన కార్మికులకు మీరు ఇచ్చే సందేశం సార్? భవన కార్మికులకి అలాగే వేతన కార్మికులకి సమస్య వచ్చింది వాస్తవం. దీంట్లో ఏమీ మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఇసుక కొరత కారణంగా వాళ్ళకి పనులు లేకపోవడం, పనులు లేకపోవడంతో నిరాశ్రయులు కావడం జరిగింది. కొన్ని కొన్ని కుటుంబాల్లో కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు కూడా జరిగాయి. ఇటీవల నిన్న మొన్న మీడియాలో చూసాం, కానీ చాలా బాధాకరం అది. ఇవాళ ఆయా ప్రాంతాల్లో కృష్ణా గోదావరి నదుల ప్రవాహం అంత వేగంగా జరుగుతూ ఉండి వాటి ద్వారా వచ్చేటువంటి రాయలసీమ నుంచి ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో వచ్చినటువంటి కృష్ణా జలాలు తెలుగుగంగ ద్వారా పెన్నా సోమసల నుంచి అలాగే కండలే రిజర్వాయర్ నుంచి స్వర్ణముఖి ద్వారా నీటి ప్రవాహం అధికంగా ఉంది. మనకి ఇసుక వచ్చినా ఉన్న కొద్ది ఇసుకను కూడా తీసే సమస్యగా ఉంది. ఇవాళ పారే ప్రవాహంలో నుంచి ఇసుకను తీయడం అది ఎవరి వల్ల కానటువంటిది. కాబట్టి భవన కార్మికులకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయనేటువంటి మాట వాస్తవం. అయితే ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఉపాధి హామీ పనుల ద్వారా వాటికి ఆ భవన కార్మికులకు కావాల్సిన చర్యలు చేపట్టడం జరుగుతుంది. ప్రభుత్వం అండగా ఉండాల్సిన బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇవాళ ఎన్ఆర్ఈజీఎస్ ప్రోగ్రాం ఉంది, తప్పకుండా ఈ భవన కార్మికులకి ఉపాధి కూలి పనులని వాళ్ళకి వెంటనే ఇచ్చి ఈ జరిగిపోయేటువంటి ఈ ఇసుక లేని కారణంతో వచ్చే ఇబ్బందులు అధిగమించి వాళ్ళ కుటుంబాలకి ఆధారంగా ఉండాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ విధంగా ఆలోచన చేసి భవన కార్మికుల్ని అందరినీ కూడా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఒక ప్రాంతంలోనే కాదు ఈ ఇసుక ఎక్కడైతే డిమాండ్ ఉందో ఆ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులను పెట్టి వాళ్ళకి కూలీలని భద్రతని ఇవ్వాల్సిన అవసరం ఉందనేటువంటి విషయం నేను చెప్పగలను.